నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ చంద్రబాబు జైలుకెళ్లి నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు ఊరట దక్కలేదు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై భిన్న వాదనలున్నాయి జైల్లో పరిస్థితులు అక్కడ చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయాలు చర్చకు తావిస్తున్నాయి ఏకంగా జైలు భరోకు పిలుపునిచ్చే స్థాయిలో టెన్షన్ కనిపిస్తోంది ఇంతకు జైల్లో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంది కోర్టులో విచారణ ఏ దశలో ఉంది చంద్రబాబు గత నెలలో అరెస్ట్ అయ్యారు మొదట్లో ఆయనకు త్వరగానే బెయిల్ వస్తుందని ఊహాగానాలు వచ్చాయి ఏసీబీ కోర్టులో కాకపోయినా ఉన్నత న్యాయస్థానాల్లో ఊరట వస్తుంది అనుకున్నారు కానీ చంద్రబాబు జైలుకెళ్లి ముప్పై ఐదు రోజులు పూర్తయినా ఇంతవరకు ఊరట దక్కలేదు మరోవైపు ఎప్పటికప్పుడు జైల్లో పరిస్థితులపై వాదనలు వినిపిస్తున్నాయి స్కిల్ స్కామ్ లో చంద్రబాబును సీఐడి నంద్యాలలో అదుపులోకి తీసుకుంది అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది ఏసీబీ జడ్జి ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు చంద్రబాబు జైలుకు వెళ్లే సమయంలో ఆయనకు ఇంటి భోజనం మందులు అందించడానికి జడ్జి అనుమతించారు అటు జైల్లో కూడా చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్నేహా బ్యారెక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు అందులో ఉన్న మిగతా ఖైదీలను ఖాళీ చేయించారు అయితే చంద్రబాబుతో ములాఖతైన కుటుంబ సభ్యులు పార్టీ నేతలు జైల్లో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు దోమల బెడ్డ ఎక్కువగా ఉందన్నారు దీనిపై వైసీపీ నేతలు సెటైల్ వేయడం టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించింది ఎవరికైనా అనారోగ్యం ఆయన స్కిన్ ప్రాబ్లం ఉంది దాని అనారోగ్యం వస్తా ఉంటది డాక్టర్తో చూపించుకుంటున్నారు సరి చేసుకుంటారు నాకు జలుబు చేసింది టాబ్లెట్ వేసుకుంటేనే కదా పోయేది దాన్ని పెద్ద వింతలాగా చూపించాలి మనుషులం ప్రతి వాళ్ళం ఒకటే ఈరోజు అతను దొరికిపోయిన దొంగలాగా దొరికిపోయినాడు ఆయన ఏం జరుగుతుందో ఆయన ఆరోగ్యం అన్ని సరి చేసుకుంటారు దాని గురించి మీరు ఆలోచించిందే మనం ఆలోచించేదే ఉంది కూలికెళ్లే పేదవాడి కోసం ఆలోచించినటువంటి వారు చంద్రబాబు జైల్లో ఎక్కువ రోజులు ఉండరని నమ్మిన తెలుగు తమ్ముళ్లకు రోజులు గడుస్తున్నా బెయిల్ రాకపోవడంతో ఆందోళన పెరిగిపోయింది దీనికి తగ్గట్టుగా రోజులు గడుస్తున్న కొద్దీ జైల్లో చంద్రబాబుకిస్తున్న సౌకర్యాల్లో లోపాలున్నాయనే అభిప్రాయాలు వచ్చాయి ఎన్ఎస్జి భద్రతలో ఉన్న చంద్రబాబుకు ఆ స్థాయిలో జైల్లో భద్రత కల్పించడం లేదని కరుడు కట్టిన నేరగాలున్న జైల్లో ఆయన ఉంచడంతో ప్రాణహాని ఉందనే ఆరోపణలు వచ్చాయి అయితే భద్రత విషయంలో రాజీ లేదని జైలు అధికారులు చెబుతూ వచ్చారు అవసరమైన సెక్యూరిటీ ఇచ్చామని ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలతో నిఘా ఉందని చెప్పుకొచ్చారు ఈలోగా సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగీతో చనిపోవడంతో దుమారం రేగింది చంద్రబాబును డెంగీ దోమలతో కుట్టించే కుట్ర చేస్తున్నారనే అభియోగాలు వచ్చాయి దీంతో మరోసారి జైలు అధికారులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు జైల్లో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు ఈ నీటి కారణంగానే ఆయనకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చాయని చెప్పుకొచ్చారు దీనికి ప్రభుత్వం నుంచి వివరణ వచ్చినా అదేదో లైట్ తీసుకుంటున్నారని జైల్లో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు ఎలా ఉంటాయని సర్కార్ నుంచి ప్రశ్నలొచ్చాయి ఎలర్జీ కూడా ప్రాణాంతకమని టీడీపీ ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని వైసీపీ మండిపడింది ఆయన జైల్లో ఉన్నందువల్ల ఇప్పుడ మరో గంటలోనూ ఆయన ప్రాణానికి ఏదో ప్రమాదం రాబోతుందన్నట్టుగా నిన్నను మొన్న నైట్ నుంచో డీహైడ్రేషన్ దగ్గర మొదలై ఈరోజు పరాకాష్టకొచ్చి లోకేష్ నాయుడు ఆయన మన ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంది అనేంత వరకు ట్వీట్ పెట్టడం వరకు పోయింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితులు చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారన్న వార్తలతో టీడీపీ కేడర్లో ఆందోళన పెరిగింది ఏ బేసిస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం అంతా బాగుందని ఇచ్చాడు ఏం టెస్ట్లు చేశారని చూస్తే దీంట్లో ఎక్కడా బ్లడ్ టెస్ట్ చేసినట్లేదు ఇం చేతను జనరల్గా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేసినప్పుడు డాక్టర్స్ ఎవరైతే హెల్త్ టెస్ట్ చేశారో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ ఉండాలి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కావాలంటే వాళ్ళ రిపోర్ట్ని వీళ్ళు స్క్రూట్నీ చేసుకునో ఇటు నేతల్లో చంద్రబాబుకు ఉంటుంది కూడా టెన్షన్ వాతావరణం క్రియేట్ మెరుగైన సౌకర్యాలు కల్పించకపోతే జైలు భరోకు పిలుపునిస్తామని జనసేన చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించాలని కోరుతూ సీఎం జగన్ కు వినతి పత్రం ఇస్తామని తాడేపల్లి నివాసానికి ర్యాలీగా వెళ్లడంతో అక్కడ పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది మరోవైపు చంద్రబాబుకు వైద్య సేవలు అందించామని జైలు అధికారులు ప్రకటించారు స్కిన్ అలర్జీ రావడంతో జైలు డాక్టర్లకు అదనంగా ఇద్దరు డెర్మటాలజిస్టులని జీజీహెచ్ నుంచి పిలిపించామని చెప్పారు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని ఆందోళన వద్దని తెలిపారు డాక్టర్ల సూచనకు అనుగుణంగా మెనులో కూడా మార్పులు చేశారని చెప్తున్నారు చంద్రబాబు జైలు జీవితంపై వాస్తవాల కంటే అపోహలే టీడీపీ ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది అయితే ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును జైల్లో ఇబ్బంది పెడుతోందని టీడీపీ వాదిస్తోంది ఓ దశలో చంద్రబాబు నిద్రపోకుండా డిస్టర్బ్ చేస్తున్నారని కూడా ఒక టీడీపీ నేత చెప్పడం కలకలం రేపింది డెబ్బై మూడేళ్ల వ్యక్తిని జైలుకు పంపడమే కాకుండా వయస్సును కూడా దృష్టిలో పెట్టుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది స్నానానికి వేడి నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా చన్నీళ్లే ఇస్తున్నారని జైలుకెళ్లిన తొలి రోజుల్లోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రి జైల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉందన్న వార్తలు ఇటీవలే వెలుగుచూశాయి దీంతో చంద్రబాబు ఎలా ఉన్నారోనని కార్యకర్తలు ఆరా తీస్తున్నారు అయితే బాబు ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నారని జైలు అధికారులు వివరణ ఇచ్చారు మొత్తం మీద చంద్రబాబు జైల్లో ముప్పై ఐదు రోజులు పూర్తి చేసుకున్నారు అసలు ఇంకా చంద్రబాబు జైల్లో ఎన్ని రోజులుండాలనే ప్రశ్నలు క్యాడర్ నుంచి దూసుకొస్తున్నాయి అటు కోర్టుల్లో పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది రిమాండ్ ఖైదీకి ఉండే హక్కులు అరవై ఏళ్లు పైబడిన ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి జైలు మాన్యువల్స్ చంద్రబాబు లాంటి వ్యక్తులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వచ్చు ప్రస్తుతం జైల్లో ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది చంద్రబాబు జైలు జీవితంపై వస్తున్న రకరకాల ప్రకటనల్ని బేరీజు వేసుకుని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు బాబు స్కిల్ అరెస్ట్ అయ్యారు దాని సంగతి మరో మూడు పిటిషన్ వేసింది వీటిపై హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ లేశారు అటు సుప్రీంకోర్టులో స్కిల్ కేసును స్క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం చంద్రబాబుకు ఎప్పుడు బెయిల్ వస్తుందనేది ఎవ్వరూ చెప్పలేని స్థితి కనిపిస్తోంది చంద్రబాబు ఇన్ని రోజులు జైల్లో ఉంటారని టీడీపీ నేతలు కార్యకర్తలు ఊహించలేదు అలాంటిది ముప్పై ఐదు రోజుల జైలు జీవితం పూర్తయ్యాక కూడా బెయిల్పై అస్పష్టత ఉండడం వారిని ఆందోళన గురిచేస్తోంది ఒకవైపు స్కిల్ కేసు ఏమీ తేలకుండానే మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగళ్లు కేసుల్ని సీఐడి లైన్లో పెట్టడం టీడీపీలో కొత్త అనుమానాలకు తావిస్తోంది స్కిల్ కేసులో అరెస్టు చెల్లదని సెక్షన్ సెవెంటీన్ ఏని ఫాలో కాలేదని బాబు లాయర్లు ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులో వాదించారు ఏసీబీ కోర్టు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు బెయిల్కు అనుకూలంగా స్పందించలేదు అటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు హోరాహోరీగా జరుగుతున్నాయి అక్కడ ఏం తేలుతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది స్కిల్ కేసు ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగల్లు కేసుల్ని సిఐడీ ముందుకు తేవడంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ విషయంలో ఆయనకు హైకోర్టులో కాస్త రిలీఫ్ వచ్చింది అయితే స్కిల్ కేసు ఏ తీరానికి చేరుతుందనేది చూడాల్సి ఉంది చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు రంగంలోకి దిగి వాదిస్తున్నారు సెక్షన్ ఏ ప్రకారం అరెస్టు చెల్లదని కేసు కొట్టేయాలని కోరుతున్నారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కూడా ఆయనకు వర్తించదని చెప్తున్నారు ఈ విషయంలో సిఐడి లాయర్లు భిన్నంగా వాదిస్తున్నారు సాంకేతిక కారణాలే తప్ప తప్పు చేయలేదని చెప్పడం లేదని ఎత్తి చూపుతున్నారు అసలు కేసే తప్పుగా ఫైల్ చేసినప్పుడు విచారణలో అంశాలపై మాట్లాడాల్సిన పనే లేదనేది బాబు లాయర్ల వాదన ఇలా ప్రతి కోర్టులోనూ రోజుల తరబడి సుదీర్ఘ వాదోపవాదాలు జరుగుతున్నాయి చాలాసార్లు విచారణ వాయిదా పడుతోంది ఇరువైపులా పదునైన వాదనలు ఉండడంతో ఒక్కోసారి కోర్టులోనూ వాతావరణం వేడెక్కుతోంది దీంతో జడ్జీలు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది వాతావరణాన్ని తేలికపరచడానికి వాయిదాలు వేయాల్సొస్తోంది ఇప్పటి వరకు చంద్రబాబు కేసులకు సంబంధించి వివిధ కేసుల్లో విచారణలకు యాభై మందికి పైగా లాయర్లు హాజరయ్యారని అంచనా చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తున్నా బెయిల్ విషయంలో క్లారిటీ రావడం లేదు ఏ క్షణమైనా బెయిల్ వస్తుందని టీడీపీ ఇప్పుడిప్పుడే రాదని వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు క్యాడర్ ను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కేసులో మెరిట్స్ కు సంబంధించిన అంశం కానీ టీడీపీ వైసీపీ కలిసి దీన్ని కూడా రాజకీయాంశం చేయడంతో న్యాయపరమైన అంశాలు రాజకీయాలతో కలిసిపోతున్నాయి దీంతో ఏది లా ఏది పాలిటిక్స్ అని తేల్చడం మరింత కష్టంగా మారుతోంది స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో మొదలై ఏపీ హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు చేరింది ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో ఇటు ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది విచారణ ఎప్పటికి కొలుకొస్తుంది ఇంకెన్నాళ్లు వేచి చూడాలి అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి ప్రతి పిటిషన్ కు ఎక్కడికక్కడా డెడ్లాకులు పడుతుండటంతో విచారణ ఎప్పటికి తెములుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కీలక కేసులు కావడం ఇరువైపులా నెలకొన్న సున్నితమైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి వీలైనంత వరకు బయటి ఒత్తిళ్లు తమపై ప్రభావం పడకుండా చూసుకుంటూ సెక్షన్లు సాంకేతిక అంశాలు సుప్రీంకోర్టు గత తీర్పులు ప్రస్తుతం ఉన్న ఆధారాలు అభియోగాల్ని బట్టి తీర్పులిస్తున్నాయి ఏ రోజుకారోజు కొత్త అప్డేట్స్ వస్తుండడాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి ఏదో ఒక పక్షం కొత్త పాయింట్ లేవనెత్తడం దానికి అవతలి పక్షం కౌంటర్ ఇవ్వడంతో కూడా విచారణ ఆలస్యమవుతుందనే అభిప్రాయం ఉంది ప్రధాన పాయింట్లు మారకపోయినా అనుబంధ అంశాలు రిఫరెన్స్ కేసుల ప్రస్తావనతో జడ్జిలకు కూడా స్టడీ చేయడానికి సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ తేలకముందే కొత్త కేసులు పిటిషన్లు వస్తూనే ఉన్నాయి దీంతో ఈ వ్యవహారం తేలేదెప్పుడనే ప్రశ్నలు వస్తున్నాయి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసే ఇంకా తేలినప్పుడు ఇన్ని కేసులు ఎప్పటికి తేల్తాయనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి సిఐడి ఎక్కువ వర్క్ చేసినట్టుంది అంగళ్లు కేసులో పోలీసులే ఆధారాలు సేకరించారని చెప్తున్నారు ఇక వీటితో పోలిస్తే ఏపీ ఫైబర్ కేసులో దర్యాప్తు మరింత ముందుకెళ్లాల్సి ఉంది అయితే దర్యాప్తు జరిగిందని ప్రస్తుతానికి వివరాలు చెప్పడం లేదనే వాదన కూడా ఉంది మరి సిఐడి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది చంద్రబాబు లాయర్ల కౌంటర్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతున్న అంశాలు ఎవరు ఎప్పుడు ఎలాంటి పాయింట్లు లేవనెత్తుతున్నారో అవతలి పక్షం ఎలా వాటిని తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది ప్రతిరోజు సమావేశమవుతున్న ఇరు వర్గాల లాయర్ల బృందాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి ఓ కోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ను మరో కోర్టులో ప్రస్తావించడం ఇక్కడ తదనుగుణంగా నిర్ణయం తీసుకునేలా చూసుకోవడంలో కోఆర్డినేషన్ విషయంలో కూడా రెండు వర్గాలు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయి వాదనల విషయంలో ఎవరూ తగ్గకపోవడం ఎప్పటికప్పుడు కొత్త పాయింట్లు తెరపైకి రావడంతో ప్రతి కేసు సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది స్కిల్ కేసు కూడా చంద్రబాబు అరెస్టుకు ముందు అరెస్ట్ అయిన తొలి రోజుల్లో ఇప్పుడు పోల్చి చూస్తే రకరకాల మలుపులు తిరిగిందనేది నిజం ఇది భవిష్యత్తులో ఏ తీరం చేరుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్రేంటి అసలు ఆలోచిస్తున్నారనేది కూడా తేలాల్సిన చిక్కు ప్రశ్నే చంద్రబాబు ఆరోగ్యం విషమించింది అన్న వార్తలు ఒక్కసారిగా దుమారం రేపాయి ఆందోళన రేగింది డిహైడ్రేషన్ తో మొదలై చర్మ సంబంధిత ఎలర్జీలు పెరిగాయని బరువు తగ్గడంతో కిడ్నీలపై ప్రభావం పడుతుందన్న వార్తలతో ఒక్కసారిగా దుమారం రేగింది అయితే చంద్రబాబు బాగున్నారని ఆందోళన వద్దని జైలు అధికారులు చెబుతున్నారు జైలుకు నుంచి ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే ఉన్నారు తొలి రోజుల్లో కొన్ని అభ్యంతరాలు చెప్పడం ఆ తర్వాత జైలు అధికారులు వివరణ ఇవ్వడంతో మధ్యలో డెంగీతో ఖైదీ చనిపోయినప్పుడు మినహా కొంతకాలంగా ఆరోగ్యంపై ఎలాంటి చర్చ జరగలేదు కానీ ఉన్నట్టుండి చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారనే వార్తలు కలకలం రేపాయి డీహైడ్రేట్ అయి ఉన్నారని మాకు తెలుస్తా ఉంది అయితే జైల్లో మీరు అచ్చెన్నాయుడిని తీసుకెళ్ళి కరోనా తగిలించి ఫైల్స్ పైన మళ్ళీ సర్జరీ చేయించి ఇదేనా ఎక్కడైనా ప్రిన్సిపల్ చూడండి జైల జైలర్స్ ఎవరిని అడగండి ఏదైనా ఎవరైనా జైల్లో పెట్టిన వాడికి మంచి నీళ్ళు కూడా ఇవ్వరా అయ్యా ఎలాగ ఈ డిహైడ్రేషన్ వస్తుంది వీరంతా అమానుషంగా చూస్తున్నారంటే ఇది కాకపోతే ఆయనకు చర్మ సంబంధిత అలర్జీ వచ్చిందని వచ్చాయని అంటున్నారు దీంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తమైంది డాక్టర్లు నిజంగా రెండు పూటలా పరీక్షలు చేస్తుంటే ఈ పరిస్థితి ఎలా వచ్చిందని వారికి సందేహాలు వచ్చాయి ములాఖత్కు కు వెళ్లిన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పడం వారి ఆందోళనను మరింత పెంచింది చివరకు టీడీపీ నేతలు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లడం అక్కడ రచ్చ జరగడంతో పరిస్థితి చేయిదాడుతోందని సర్కార్ గ్రహించింది అటు జైలు అధికారులు కూడా చంద్రబాబుకు అందుతున్న వైద్య సేవలపై వివరణ ఇచ్చారు స్కిన్ సమస్యల విషయంలో జైలు డాక్టర్లతో పాటు ఇద్దరు స్పెషలిస్టుల్ని కూడా పిలిపించినట్లు చెప్పారు రిక్వెస్ట్ ఏంటంటే స్కిన్ చంద్రబాబు నాయుడు గారు సఫర్ అవుతున్నారు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ని సెకండ్ ఒపీనియన్ కోసం అడిగారు మమ్మల్ని వెంటనే మేము ఆర్డర్ వేసి ఇద్దరు డెర్మటాలజిస్ట్ని డాక్టర్ సూర్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్ సునీతాదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు మా దగ్గర వాళ్ళిద్దరినీ హాస్ పంపించి ప్రిజన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి ఎగ్జామిన్ చేయడానికి పంపించాము వాళ్ళు వెళ్ళి ఎగ్జామిన్ చేసి తగు సూచనలు ఇచ్చి అటు డాక్టర్లు కూడా పరీక్షలు చేశామని చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన అక్కర్లేదని ప్రకటించారు చంద్రబాబు బరువుపై కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఆయన ఐదు కేజీల బరువు తగ్గారని ఇంకా తగ్గితే కిడ్నీలపై ప్రభావం ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది కేజీలు తగ్గారు దీనివల్ల అన్ని దెబ్బతింటాయి మేము పేపర్ మీద రాసి ఇస్తామని డాక్టర్ల బృందం చెప్తే మీరు ఏది పేపర్ మీద పెట్టడానికి వీలు లేదు మీరు పేపర్ మీద పెట్టి సంతకం పెట్టడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వం డాక్టర్ల పేక మీద కత్తి పెట్టి వాస్తవాలన్నీ కూడా బయటికి తెలియకుండా ఆయన ప్రాణానికి అయితే చంద్రబాబు బరువు తగ్గలేదని ఒక కేజీ పెరిగారని జైలు అధికారులు చెప్పారు రోజుకు త్రీ టైమ్స్ వైటల్స్ చెక్ చేస్తున్నారు సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్ మాకు వచ్చిన ఎన్ షీట్స్ ప్రకారం అరౌండ్ సిక్స్టీ సిక్స్ కేజెస్ ఆఫ్ వెయిట్ అండి మధ్యలో ఈ వెంట్ అరౌండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేజెస్ నిన్న వెయిట్ చూసినప్పుడు ఈ వాజ్ అరౌండ్ సిక్స్టీ సెవెన్ కేజెస్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారో అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు ఇలా బాబు ఆరోగ్యానికి ప్రతి అంశం మీద చర్చ జరుగుతోంది చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రోటోకాల్ ఫాలో అవుతున్నామని అధికారులు చెప్తుంటే తమకు అనుమానాలున్నాయని టీడీపీ వాదిస్తోంది ప్రాణహాని ఉన్న లైట్ తీసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది అయితే స్కిన్ ఎలర్జీనే ప్రాణాంతకం అనే దిశగా హడావుడి చేస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది ఆరోగ్యం కూడా రాజకీయ రంగు పులుముకోవడంతో అసలేమైందా అని టీడీపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది కేవలం కేసులో మెరిట్స్ డీమెరిట్స్ ఆధారంగా వాదనలు జరిగితే ఒకలా ఉంటుంది కానీ ఇక్కడ సాంకేతిక అంశాలతో పాటు ఈ పద్దెనిమిది రోజుల్లో వివిధ సందర్భాల్లో సిఐడి వ్యవహార శైలి ఇరువైపులా లాయర్ల వాదనల్లోని చిన్న అంశాలు కూడా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ఉండడం అంత త్వరగా ఏదీ తేల్చలేని పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అటు దర్యాప్తు కూడా ప్రాథమిక దశలోనూ లేదు అలాగని తుది దశకు చేరలేదు ప్రస్తుతం మధ్యలో ఉంది ఈ దశలో తామెలా జోక్యం చేసుకోవాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రశ్నించింది ఇతర కేసుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా అక్కడేమైనా కొత్త అంశాలు వెలుగులోకొస్తాయా అనేది చూడాలి ఇప్పటికిప్పుడు విచారణ ఎంతకాలం జరుగుతుందనే విషయం ఎవరూ చెప్పే పరిస్థితి లేదు ఒకటి మాత్రం నిజం చంద్రబాబు జైలుకెళ్లినప్పటి నుంచి రోజులు గడిచేకొద్దీ కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి చంద్రబాబు అందరూ ఖైదీలతో సమానమేనని ప్రత్యేక హక్కులుండవని వైసీపీ చెప్తుంటే తాము బాబు వయస్సు కారణంగా ఇవ్వాల్సిన వెసులుబాట్లే అడుగుతున్నామని భద్రత కొనసాగించాలని టీడీపీ కోరుతోంది ఇలా ఎవరికి వారు విషయాలు ట్విస్ట్ చేస్తూ ప్రజల్ని మరింత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీంతో అసలేం జరుగుతుందనేది తెలిసే అవకాశం కనిపించడం లేదు ఎవరికి వారు రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు ఇప్పటికే ఈ రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం పడి పరస్పరం అరుచుకునే వాతావరణం వచ్చిందనే అభిప్రాయాలు వస్తున్నాయి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది పైగా ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ఈ అంశాలు సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదనేది టీడీపీ వాదన ఆయనకున్న వెసులుబాట్లన్నీ ఇస్తున్నాం కోర్టు ఆదేశాలు పాటిస్తున్నామనేది వైసీపీ ఇస్తున్న కౌంటర్ రెండు వైపులా వాదనల్లో పాయింట్ ఉన్నట్టే ఉంటుంది కానీ దాల్మే కుచ్ కాలాహే అన్నట్టుగా అంతరార్థాలు వేరేగా ఉంటున్నాయి ఈ లోగుట్టులే కేసు విచారణలో చిక్కుముళ్లకు జైలు జీవితంపై రకరకాల ఊహాగానలకు కారణమవుతున్నాయనే వాదన ఉంది బాబు జైలు ఎపిసోడ్ కావాల్సినని మలుపులు తిరుగుతోంది కొన్ని మలుపులు సహజంగా ఉంటే మరికొన్ని రాజకీయ పార్టీలు తిప్పే మలుపులున్నాయి ఏవి ఏంటి అనేది గుర్తించడం సామాన్యులకు సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు ప్రస్తుతానికి చంద్రబాబు జైలుకు వెళ్లి ముప్పై ఐదు రోజులు పూర్తయ్యాయి అనేది ఎవరూ చెప్పలేని విషయం అదే సమయంలో రోజురోజుకు ఎలాంటి అంశాలు తెరపైకొస్తాయనేది కూడా ఊహించలేనిది ఇటు టీడీపీ చంద్రబాబు జైలు జీవితంపై సానుభూతి క్రియేట్ చేసే లక్ష్యంతో పనిచేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది మాజీ సీఎంను జైల్లో పెట్టి పని కట్టుకుని అవమానిస్తున్నారనేది టీడీపీ చేస్తున్న వాదన ఈ రెండు వాదనల్ని ప్రజలు గమనిస్తున్నారు అంతిమంగా వారేమనుకుంటున్నారనే విషయం తేలాల్సి ఉంది